Hi friends, ivalt video lo filted ants cutting and stitching ela cheyalo chuddam. Ee video ni ekkada skip cheyakandi full ga watch cheyandi. Alage na video nachinatayite ganaka like cheyandi, share cheyandi, subscribe cheskondi. Alage gant symbol lo on lo pettukondi. Regular ga manam ee videos post chesina meeku notification vastundi. Inga direct video lo ga velipodam. First, we have hand support lining and fold it. We choose this hand model compulsory paper cutting. We choose length and paper cutting. Hand loose, hand length, choose paper cutting. We choose paper cutting and lining support. We choose this model and choose this length. 4 inches. 4 inches is half inch minus AC. Extra paper is thinner. Extra muk teesina moodunnara ink manaku avasaram ledhu dan pakkana pettesukondi alage line kuda pakkana pettesukondi next manaki kavalsindi original model kosam kavalsina original kaatu double fold chesukoni hand nenu ela pettano ala petti manaki extra 13 inchulu kavali aa 13 inchulu extra teesukondi 13 aina paraledu oka half inch extra takkunna problem ledhu teesukoni ippudu nenu chupiche vidhanga parchukondi parchukoni marks pettukondi స్టార్టింగ్ 2 ఇంచెస్ పెట్టుకోండి 2 ఇంచెస్ పెట్టుకొని అక్కడి నుంచి 1 1/2 మార్కులు సివర్ వరకు పెట్టేసుకోండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టేసుకోండి చూడండి నేను పెట్టిన విధంగా ప్రతి 1 1/2 ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకోండి నార్మల్ గానే పెట్టేసుకోవచ్చు అంటే కొత్తగా నేర్చుకొని కొత్తగా ఇప్పుడే ట్రై చేస్తున్న వాళ్ళకి కొద్దిగా ఫీల్ సమానంగా రావాలంటే ఇబ్బంది అవుతుందని నేను మార్క్ పెట్టినట్టు విధంగా చెప్తున్నాను చూడండి సివర్ వరకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టార్టింగ్ మార్క్ పెట్టాం కదా 2 ఇంచుల మార్క్కి ఒక హాఫ్ ఇంచ్ వదిలి రెండో మార్క్కి ఫిల్డ్ పెట్టండి చూడండి మార్క్ కనపడుతుంది కదా మీకు ఒక హాఫ్ ఇంచ్ వదిలేను ఆ హాఫ్ ఇంచ్ తీసేసి అక్కడి నుంచి పెట్టుకోండి ఫిల్డ్ మళ్ళీ అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇంకో మార్క్ కాడికి పెట్టండి ఫిల్డ్ చూస్తున్నారు కదా నేను ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి లోపలికి ఒక హాఫ్ ఇంచ్ పెడుతున్నాను సేమ్ అదేవిధంగా మొత్తం ఆ సెవర్ నుంచి సెవర్ వరకు ఫిల్డ్ పెట్టేసుకోండి సమానంగా పెట్టండి అన్ని ఫిల్డ్లు కూడా మనం మార్క్ పెట్టుకున్నాం కాబట్టి సమానంగానే వచ్చేస్తాయి సమానంగా పెట్టుకోండి చూస్తున్నారు కదా అన్ని ఫిల్లు కూడా అలా సమానం ఓకే ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సమానంగా ఇప్పుడు నేను ఫోల్డ్ చేస్తున్నాను చూడండి సేమ్ అలాగే ఫోల్డ్ చేసి ప్రతి ఒక్క ఫిల్డ్ కూడా ఫోల్డింగ్లో కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా చూసుకొని సేమ్ ఫోల్డింగ్ వచ్చేలాగా సేమ్ వెలడుపు వచ్చేలాగా చూసుకొని అదే గ్యాప్తో మెయింటెనెన్స్ చేస్తూ మొత్తం కంప్లీట్గా పెట్టేయండి సేమ్ ఫోల్డింగ్ రావాలి సేమ్ ఫిల్డ్ పెట్టాలి అలా పెట్టినప్పుడే సమానంగా కూర్చుంటాయి చూసుకోండి నేను ఎలా చెక్ చేసి పెడుతున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టేయండి ఓకే ఆ లాస్ట్ వరకు వచ్చేసాను అంతా చూపించడం ఇప్పటికి బోర్ కొట్టేసి ఉంటుంది నేను చూపించిన విధంగా పెట్టండి సరిపోతుంది ఈ క్లాత్ కూర్చోవట్లా ఒకసారి ఐరన్ పాముకోండి మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే సమానంగా పెట్టి ఫిల్ అన్ని సమానంగా పెట్టి ఐరన్ చేసుకోండి చూడండి నేను ఐరన్ చేసాను ఎలా ఉంది సేమ్ అలా వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు ఒకసారి ఉల్టా పెట్టుకొని ఒక మార్క్ పెట్టుకొని మనం ఇందాక కట్ చేసిన పేపర్ ఉంది కదా ఆ పేపర్ని సెంటర్కి పెట్టుకొని సుటూరు స్టిచ్చింగ్ చేసి కట్ చేసుకోండి చూడండి నేను ఎలా పెట్టాను సెంటర్కి అలాగే సెంటర్కి పెట్టుకొని సెంటర్ నుంచి స్టార్ట్ చేయండి సెంటర్ నుంచి స్టార్ట్ చేసి సుటూరు అతికేయండి సరిపోతుంది
ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకోండి పేపర్ కింద దానికి అతకడానికి. మనం పేపర్ తీసినప్పుడు కూడా ఫ్రీగా వస్తుంది. మళ్ళీ పేపర్ మనం తీసేయాలి. ఓకే, సుడూరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు పేపర్ని తీసేయండి. ఎక్కడ కూడా పేపర్ కొంచెం కొంచెం ప్రాబ్లం లేదు. సుడూరు తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందాక తీసుకున్న బార్డర్ ఉంది కదా, ఆ బార్డరు రాంగ్స్ రైట్ సైడ్ కింద పెట్టి రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా బార్డర్ని అతికేసుకోండి. బార్డరు రాంగ్ సైడ్ పైకి ఉండాలి, చూసుకోండి. గమ్ము ఉల్టా వచ్చేది మళ్ళీని. బార్డర్ అతికేసిన తర్వాత ఒకసారి కొంచెం బార్డర్ వైపు పెట్టుకొని పైన స్టిచ్చింగ్ వేసుకోండి. చూసుకోండి, మనం ఫోల్డ్స్ పెట్టి మళ్ళీ ఫోల్డింగ్ అడిపోతూ ఉంటాయి, అవకుండా చూసుకుంటూ జాగ్రత్తగా అతుక్కోండి. ఇప్పుడు లైనింగ్ తీసుకోండి. లైనింగ్ సెంటర్గా ఒక కార్డ్ పెట్టుకొని కరెక్ట్గా సెంటర్ పెట్టేసుకొని 1/2 ఇంచ్కి వచ్చే మనం పెట్టుకుంటా, 1/2 ఇంచ్కి వచ్చి పెట్టేసుకొని పైన కుట్టేయాలి చెప్తాను. అలా ఎదురుగా ఓకే, కొంచెం లైనింగ్ వైపు పెట్టుకొని ఒక స్టిచ్చింగ్ వేసుకోండి. అలాగే మళ్ళీ ఒక పై కుట్టేసుకోండి, సరిపోతుంది. కినారీ వేయండి ఒడ్డే. సుడూరు లైనింగ్ అటాచ్ చేసుకోండి. ఇప్పుడు సమానంగా లైనింగ్ కూడా కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఆ పక్క లెంత్ ఈ పక్క లెంత్ సరిపోయింది లేదు సమానంగా చూసుకోండి. ఏమాత్రం కొంచెం ఎంత తేడా ఉన్నా లైట్గా లెవెల్ చేసుకోండి. అక్కడ కాట్లు ఉంటాయి కదా కొచ్చులకి, ఆ కాట్స్ పెట్టేసుకోండి. సెంటర్నో కాట్ పెట్టండి. ఫ్రంట్ వైపు గుంట తీస్తాం కదా, గుంటకు కాట్ పెట్టుకోండి. ఓకే, హ్యాండ్ రెడీ అయిపోయింది. నీట్గా హ్యాండ్ రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇదే మోడల్ మీరు ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది. ఒకసారి ఫస్ట్ రాకపోతే రెండోసేపు మళ్ళీ ట్రై చేయండి, మీకు చాలా నీట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలంటే గంటసంబలు ఆల్లో పెట్టుకొని ఆల్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్.